ఖైరతాబాద్ లో మరోసారి తన గెలుపు ఖాయమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేంద్ర. ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ఓటర్లను కలిశారు. బీఆర్ఎస్ పాలనలో బంజారాహిల్స్ లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్బిటి నగర్ లో గడప గడపకి ప్రచారం చేశారు. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభకు పబ్లిక్ పెద్ద సంఖ్యలో రావాలన్నారు దానం నాగేంద్ర. बूथ स्थाई कमेटी कार्यवर्ग सभ्युलतो समावेश एर्पड़ जरिगिंदि. ఈ సమావేశంలో మాకు కర్తపాదలు ఉన్నటువంటి సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నా చిరకాల మిత్రులందరూ కూడా పాల్పంచుకొని ఈ బూత్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూత్ కమిటీస్ రేపు రాబోయేటువంటి 30వ తేదీ నాడు ఏ రకంగా మనం పనిచేయాలని ఒక ప్రణాళిక మేము సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ప్రతి కార్యకర్త కూడా రేపు 25వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తలపెట్టినటువంటి బైరంగ సభ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని ఆ యొక్క బైరంగ సభని విజయవంతం చేయాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి మరి 25వ తేదీ నాడు జరగబోయే బైరంగ సభని పెద్ద సంఖ్యలో హాజరై ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేము మీ డివిజన్కి సుమారు 1500 నుంచి 2000 మంది ప్లాన్ చేసుకున్నాం. అంటే సుమారుగా 20,000 మంది మా ఖైరతాబాద్ నుంచి ప్లాన్ చేసుకుంటాం. తప్పకుండా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ఖైరతాబాద్ నియోజకవర్గం సీట్ని తప్పకుండా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని వారికి మేము గిఫ్ట్గా ఇవ్వం.